నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. పాట్నా హైకోర్టు ఓ ఇంట్రెస్టింగ్ జడ్జ్మెంట్ ని ఇచ్చింది. ఒక విడాకుల కేసు విషయంలో ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పు ఆసక్తికరంగా మారింది. భార్యను ఉద్దేశించి భూతం పిశాచి అంటూ భర్త వ్యాఖ్యలు చేయడం క్రూరత్వం కిందకు రాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. వివరాల్లోకి వెళితే, జార్ఖండ్ లోని బొకారోకు చెందిన నరేష్ కుమార్ గుప్తాకు 1993లో బీహార్లోని నవదా పట్టణానికి చెందిన మహిళతో వివాహం జరిగింది. అనంతరం అదనపు కట్నంలో భాగంగా కారు కావాలన్నా డిమాండ్ చేస్తూ తన భర్త మామ తనను శారీరకంగా మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలంటూ 1994లో నవదాలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఇక దీంతో తండ్రి కొడుకులపై కేసులు నమోదయ్యాయి. అయితే ఈ కేసు నలంద జిల్లాకు బదిలీ అయ్యింది. భర్త నరేష్ గుప్తా మామ సహదేవ్ గుప్తాకు 2008లో నలంద కోర్టు 7 జైలు శిక్షను విధిస్తూ తీర్పునిచ్చింది. జైలు శిక్షను వ్యతిరేకిస్తూ అప్పీల్కు వెళ్లగా 10 తర్వాత దాన్ని రిజెక్ట్ చేయడంతో వారిద్దరూ పాట్నా హైకోర్టును ఆశ్రయించారు. మరిందులో భార్య భర్తలకు జార్ఖండ్ హైకోర్టు విడాకుల్ని మంజూరు చేసింది. ఇదిలా ఉండగా తండ్రి కొడుకులు దాఖలు చేసుకున్న పిటిషన్పై పాట్నా హైకోర్టు విచారణ చేపట్టింది. జస్టిస్ బిబేక్ చౌదరి పర్యవేక్షణలోని ధర్మాసనంలో ఈ కేసును విచారించారు. మునుపటి కోర్టులు తీర్పులు ఇచ్చిన 7 జైలు శిక్షను హైకోర్టు న్యాయమూర్తి రద్దు చేశారు. అంతేకాదు, భార్యను ఉద్దేశించి భూతం పిశాచి అనడం క్రూరత్వం కిందకు రాదన్న విషయాన్ని పేర్కొన్నారు. 21వ శతాబ్దిలో ఒక మహిళను అత్తింటి వారు భూతం పిశాచి అంటూ ఘోరంగా దూషించారని, దారుణంగా వ్యవహరించారన్న వాదనలో అర్థం లేదని తేల్చింది. విఫలమైన వివాహ బంధాల్లో దంపతులు పరస్పరం తిట్టుకునే సందర్భాలు చాలా వస్తూ ఉంటాయని అభిప్రాయపడింది. ఇక దీనికి తోడు సదరు మహిళ నిర్దిష్టమైన ఆరోపణని తండ్రి కొడుకుల్లో ఏ ఒక్కరి మీద చేయకపోవడం వల్ల ఈ కింద కోర్టులు విధించిన జైలు శిక్షను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం, రండి మాట్లాడుకుందాం.